పిల్లలు, నిన్న మనము ఉంగరం గేయం చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఉంగరం గేయాన్ని మరొకసారి చదువుకుందామా? రంగు రంగుల ఉంగరం, రతనాల ఉంగరం, రంగు రంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఏ ములాడ జాతరలో దొరికేటి ఉంగరం, ఏ ములాడ జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వేలు మీద చుక్క సుంటి ఉంగరం, చూపుడు వేలు మీద చుక్క సుంటి ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం ఏములాడ ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం ఏములాడ ఉంగరం. పిల్లలు, ఈ అనే అక్షరం ఉంది చూడండి, దాన్ని ఈ దాంట్లో ఈ కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, తర్వాత అక్షరాలు చదవండి అని ఉంది. చూశారు కదా, బొమ్మను చూడండి అన్నారు కదా, అదేం బొమ్మ చెప్పండి? ఉంగరం. చదవారా పదాన్ని? ఉంగరం. తర్వాత అక్షరాలు చదవండి అని ఇచ్చారు కదా. ఊ పక్కన సున్న పెడితే ఊ, గా రా పక్కన సున్న పెడితే రం, ఉంగరం. ఈ కింది పదాలు చదవండి. మొదటి అక్షరము లా, రెండవ అక్షరము తా, మూడో అక్షరము ఉమ్, నాలుగో అక్షరము గా, ఐదో అక్షరము రం. ఇప్పుడు వీటన్నింటిని కలిపి చదివితే ఏమొస్తుంది? లత ఉంగరం. అలాగే పక్కన మనకు కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని కూడా చదువుదాం. మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ఏమిటి? మూడవ అక్షరం ఏంటిది? ఉమ్. మూడవ అక్షరం ఉమ్. తర్వాత నాలుగవ అక్షరం ఏమిటి? నాలుగవ అక్షరం ఏంటి? గా. తర్వాత ఐదవ అక్షరం ఏమిటి? రం. ఐదవ అక్షరం రం. ఇప్పుడు రెండవ అక్షరం ఐదవ అక్షరము కలిపి చదవండి. రెండవ అక్షరము ఏంటిది? తా. తర్వాత ఐదవ అక్షరం ఏంటిది? రం. ఆ రెండు కలిపితే ఏమవుతుంది? తరం. తర్వాత నాలుగు ఐదు అక్షరాలను కలిపి చదవండి. నాలుగవ అక్షరం ఏంటిది? గా. ఐదవ అక్షరము రం. మొత్తం కలిపితే ఆ పదం ఏమవుతుంది? గరం. ఇప్పుడు రెండు నాలుగు ఐదు అక్షరాలను కలిపి చదవండి. రెండవ అక్షరం ఏంటిది? తా. నాలుగవ అక్షరము గా. ఐదవ అక్షరము రం. వీటన్నిటిని కలిపితే ఏమొస్తుంది? తగరం. పిల్లలు, ఊ అనే అక్షరం ఉంది కదా చూడండి, అందులో కొన్ని ఖాళీలు ఇచ్చారు. ఖాళీల్లో సరియైన చోట రం, గమ్, జమ్ అనే పదాలు చేర్చి, పదాలు చేర్చి తర్వాత వాటిని చదవండి. మొదటిది తా డాష్, అంటే తా డాష్ అంటే తరం. కా డాష్ కరం. ఉం గా డాష్ ఉంగరం. తా గా డాష్ రం తగరం. పిల్లలు,
ఐదవది చూడండి బా లా డాష్ అక్కడ ఏం పెడతాం గమ్ పెడితే బలగమ్ తర్వాత తా రా డాష్ తర తా అపకర్షణ పెడితే రమ్ డాష్ అంటే అక్కడ తాయిలో ఏమొస్తుంది అక్కడ కూడా గా అపకర్షణ పెడితే గమ్ తరంగం తర్వాత గా డాష్ అక్కడ ఏం పెడతాం జాక్షణ పెడితే జమ్ గజం తర్వాత ఎనిమిదవది ఊ ర డాష్ అక్కడ డాష్లో దాక్షణ పెడితే గమ్ ఉరగం పిల్లలు తొమ్మిదవది చూడండి డాష్ గమ్ అనుంది కదా ముందు ఖాళీ ఇచ్చారు కదా ఆ ఖాళీలో ఏం పెట్టాలి మనం రమ్ దాక్షణ పెడితే రమ్ అప్పుడు ఏమవుతుంది అది రంగం ఏమవుతుంది రంగం తర్వాత అక్షరం చూడండి ఇప్పుడు అది చూడండి డాష్ పా అంటే ముందు ఖాళీలో ఏమొస్తుంది గా పక్కన సున్న పెడితే గమ్ అంటే గంప తర్వాత 12వది చూడండి పిల్లలు డాష్ టా అంటే ముందు ఖాళీలో ఏమొస్తుంది జమ్ జా పక్కన సున్న పెడితే జమ్ అని చదివితే ఏమొస్తుంది జంట తర్వాత పిల్లలు డాష్ గా అంటే ముందు ఖాళీలో ఏం రాస్తాం రా పక్కన సున్న పెడితే రమ్ అక్కడ ఏం చేర్చాలి రమ్ అంటే రంగా పిల్లలు ఇప్పుడు మనం ఉ అనే అక్షరం ఉంది కదా అందులో అవసరమైన చోట ఖాళీలలో రమ్ గమ్ జమ్ అనే పదాలు చేర్చి రాశాము కదా ఇప్పుడు ఆ పదాలను చదువుకుందాం ఒకటవ పదం తరం కరం ఉంగరం తగరం తర్వాత ఐదవది బలగం తరంగం గజం ఉరగం ఇప్పుడు తొమ్మిదవ పదము రంగం గంప జంట రంగ కింది పదాలు చదవండి చూడండి మొదటిది బంక గజం తలం బలం పదాలు చెప్పుకుందాం గతం గరం ఆగం జరం రజతం ఉంగరం బంజర ఉరగం కటకట గజ గజ లబలబ గబగబ చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి ఫస్ట్ది గరం ఉంగరం రజతం ఈ కింది పదాలు గీతాల్లో అందంగా రాయండి ఫస్ట్ పదం ఉంగరం తర్వాత బలగం తర్వాత ఆటంకం ఆ పదాలను గీతల్లో చూసుకుంటూ అందంగా రాయండి కింది పదాలు చదవండి రాయండి మొదటి పదం గా దాక్షిణ పెడితే తం గతం తర్వాత గా దాక్షిణ పెడితే రం గరం రెండవ ఖాళీలో రాయండి తర్వాత మూడవది గా దాక్షిణ పెడితే జం గజం మూడవ ఖాళీలో రాయండి త
తర్వాత అక్షరాలు చూడండి బా లాక్సన పెడితే లం బలం తర్వాత రెండవది బా కాక్సన పెడితే కం బకం రెండో ఖాళీలో రాయండి తర్వాత బా లా గం బలగం మూడో ఖాళీలో రాయండి ఈ కింది అక్షరాలు చదవండి ఫస్ట్ ది జా త జత అని మొదటి ఖాళీలో రాయండి తర్వాత జా లా గా జలగా అని రెండవ ఖాళీలో రాయండి తర్వాత మూడవది జా లా జా జలజా అని మూడవ ఖాళీలో రాయండి తర్వాతది రా కాక్సన పెడితే కం రకం తర్వాత రా జా తం రజతం రెండవ ఖాళీలో రాయండి తర్వాత రా జాక్సన పెడితే జం రజం ఖాళీలో రజం అని రాయండి వాక్యాలలోని బొమ్మల పేర్లు చెప్పండి వాటి పేర్లు గీతల మధ్యన అందంగా రాయండి మొదటిది తాత వేలికి డాష్ అంటే అక్కడ డాష్లో ఏముంది ఉంగరం బొమ్మ ఉంది చూడండి తాత వేలికి ఉంగరం ఉంది అన్నమాట అలాగే కింద ఖాళీలో ఏమని రాస్తారు మీరు తాత వేలికి ఉంగరం ఉంది ఇక్కడ ఇంకా రెండు వాక్యాలు ఉన్నాయి కదా వాటిని మీరు ఇంటి దగ్గర చేయండి ఆ బొమ్మను చూసి ఆ పేరు గీతాల్లో అందంగా రాయండి గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి అక్కడ ఒక గల్ల పట్టిక ఉంది కదా ఆ పట్టికలో పదాలను ఉపయోగించి ఆ గీతాల్లో మీరు పదాలు రాయండి ఉదాహరణకి అక్కడ ఒక పదం రాస్తాం చూడండి బక్కము అలాగే పట్టికలో పదాలు చూసి మీరు గీతాల్లో రాయండి తర్వాత సృజనాత్మకత తర్వాత ఏముంది సృజనాత్మకత సృజనాత్మకత అంటే మీరు ఏం చేయాలి అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఏం బొమ్మ అది ఉంగరం బొమ్మ కదా ఆ బొమ్మను చూసి పక్కన ఉన్న డబ్బాలో ఆ బొమ్మను మీరు గీసి దానికి రంగులు వేసి దానికి కింద ఉంగరం అని పేరు రాయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇప్పటి వరకు మనము ఉంగరం గేయం చెప్పుకున్నాం కదా పాఠం పూర్తి అయింది కాబట్టి బాయ్ బాయ్.